రైతులందరికీ నమస్కారము. నేను మీ రైతు సమాచార వేదిక. ఈ వీడియోలో వచ్చేసి నల్ల తామర పురుగు ఎర్రనల్లి వలన మిరప తోట కొసలు మాడిపోతున్నాయి, ముడత వచ్చేస్తుంది, పెరుగుదల లేదు అని చెప్పేసి చాలామంది రైతులైతే కామెంట్స్ చేస్తున్నారు. వీటి నివారణకు బెస్ట్ టెక్నికల్ ప్రొడక్ట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఎక్స్పోనస్ దొరకట్లేదని బాధపడకండి, ఎక్స్పోనస్ కంటే బెటర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, అదేవిధంగా కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. మిరప తోట కొసలు మాడిపోవడానికి కారణం ఏంటంటే థ్రిప్స్ అండ్ మైట్స్ అండి. ఈ మైట్స్ మనకు కంటికి కనబడనంత చిన్నవిగా ఉంటాయి. 0.1 mm సైజ్ కలిగి ఉంటుంది ఇది స్టార్టింగ్లో. ఇది 6 mm సైజ్ వరకు పెరుగుతుందన్నమాట. ఇది ఆకు అడుగు భాగాన నివసించడానికి చాలా బాగా ఇష్టపడుతుందన్నమాట. ఈ విధంగా ఆకు అడుగు భాగాన చేరి రసాన్ని పిలచడం ద్వారా ఆకు పైకి ముడుచుకుపోయి ఆకు మీద మచ్చలు ఏర్పడడం జరుగుతుంది. ఈ విధంగా కంటిన్యూగా రసం పిలచడం ద్వారా ఆకు పసుపు కలర్లో మారి చివరకు రాలిపోవడం అనేది జరుగుతుందన్నమాట. వీటి యొక్క జీవితకాలం వచ్చేసి మనకు మన తోటలో 15 నుండి 20 రోజుల వరకు ఉంటుంది. ఇవి పిల్ల దశలోనే ఎక్కువ నష్టం కలిగిస్తుంది. తామర పురుగు అయినా మైట్స్ అయినా దోమైనా ఏదైనా సరే అవి పిల్ల దశలోనే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది మన తోటలో. ఈ ఎగరే దశలో మాత్రము ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు, ఒక 10-20% మాత్రమే ఉంటుంది. కానీ పిల్ల దశలోనే ఎక్కువగా నష్టం కలిగిస్తుంది. ఈ మైట్స్ మీద ఎఫెక్టివ్గా పనిచేసే టెక్నికల్ వచ్చేసి ప్రాపగేట్ అండి. 57% ఈసీ రూపంలో కలిగి ఉంటుంది. ఈ టెక్నికల్ మాత్రము మైట్స్ మీద చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మైట్స్ సంబంధించిన ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఒమైట్ ధనుక వారిది, అదేవిధంగా ఇండోఫిల్ కంపెనీ వారిది సీజ్ మైట్ అండి. వీటిలో ప్రాపగేటివ్ టెక్నికల్ మాత్రమే ఉంటుంది. కానీ అదే ఇండోఫిల్ కంపెనీ వారి దమ్ములో మాత్రం ప్రాపగేట్ 50% ప్లస్ బైపెంత్రిన్ 5% ఎస్సీ రూపంలో కలిగి ఉంటుంది. చాలా సూపర్ ప్రొడక్ట్ అనేది ఇది. ఈ రెండు టెక్నికల్ కలిగిన మందు వచ్చేసి ఇండోఫిల్ కంపెనీ వారి దమ్ములో కలిగి ఉంది. నిజంగా సూపర్ కాంబినేషన్ టెక్నికల్ ఇవి రెండు. తామర పురుగు ఎర్రనల్లి మీద సమర్థవంతంగా పనిచేస్తుంది. సన్నపురుగు కూడా చాలా వరకు కొంతవరకు కంట్రోల్ అవుతుందండి. ప్రస్తుతం నా మిరప తోట అయితే విపరీతమైన పూత దశలో ఉంది. సో నేను దమ్ముకి కాంబినేషన్గా పూత అనేది రాలకుండా తొందరగా పూత అనేది కాయగా మారడానికి బోరాన ప్లస్ ఎన్పికేఎస్ 8-14-31-4 ఈ రెండింటినీ కలిపి పిచికారి చేశాను. పూత రాలడం ఆగిపోయి చెట్టు నిండా కాయలు కనబడుతున్నాయి. సూపర్గా పనిచేస్తుంది దమ్ము అనేది. పూత రాలకుండా ఉండడానికి బోరాన్ ప్లస్ ఎన్పికే 13-45 కూడా చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. ఇది కూడా స్ప్రే చేయొచ్చు. అదేవిధంగా దీనికి కాంబినేషన్గా దోమ మందు కూడా యాడ్ చేయండి. దోమ మందు కూడా యాడ్ చేసుకొని స్ప్రే చేయొచ్చు. దోమ ఎఫెక్ట్ ఉంది అనుకుంటే థైమెథెక్జాము, ఇమిడాక్లోరోపీడు, పిప్రోనిలు ఈ విధంగా ఏదో ఒక టెక్నికల్ని యాడ్ చేసుకొని స్ప్రే చేయొచ్చు. అదేవిధంగా గ్రోత్ ప్రమోటర్స్ కూడా యాడ్ చేసుకొని స్ప్రే చేయొచ్చు. గ్రోతింగ్ లేదు, సరిగా మొత్తము నల్ల ఎర్రగా మాడిపోయింది అనుకుంటే మాత్రం గ్రోత్ ప్రమోటర్స్ కూడా యాడ్ చేసుకోండి. ప్లాంట్ ప్రొడక్టర్స్ అవి రిజల్ట్ చాలా అయితే బాగుంది. ఒకసారి మీరు స్ప్రే చేసి చూడండి. దమ్ము స్ప్రే చేసిన వారు ఉంటే కామెంట్ చేయండి. మొక్కకు ఎక్కువగా న్యూట్రియన్స్ అందిస్తూ ఉండండి. అదేవిధంగా ఈ థైమెథెక్జాం కానివ్వండి, ప్రాపగేట్ కానివ్వండి, ఇవి మధ్య మధ్యలో స్ప్రే చేసుకుంటూ ఉండండి. ఎక్స్పోనస్ దొరకట్లేదని బాధపడకండి, ఎక్స్పోనస్తోనే కాదు ఈ ప్రొడక్ట్స్తో చాలా బాగా వర్క్ అవుతుంది ఈ ఎర్రనల్లి మీద, తామర పురుగుల మీద. సో వీటిని ట్రై చేయండి, చాలా బాగా రిజల్ట్ అయితే వస్తుంది. న్యూట్రియన్స్ ఎక్కువగా అందిస్తూ ఉండండి, బోరాన్ని కానివ్వండి. ఇది చిల్లీ స్పెషల్ ఎన్పికే 13-45 ఈ విధంగా అగ్రోమిన్ మ్యాక్స్ ఈ విధంగా న్యూట్రియన్స్ ఇస్తూ ఇవ్వండి మొక్కకు. తప్పకుండా మంచి దిగుబడి అయితే సాధిస్తారు ప్రతి ఒక్క రైతు. ఓకే ఫ్రెండ్స్, ప్రతిరోజు మార్కెట్ సమాచారం మరియు వ్యవసాయ సంబంధిత సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీకు కామెంట్ చేయండి, కామెంట్ రూపంలో మీకు సలహా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ప్రతిరోజు మార్కెట్ సమాచారము మరియు వ్యవసాయ సంబంధిత సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. మీకు తోడుగా మీ రైతు సమాచార వేదిక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.